Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. How are you all? I am pretty good and feeling very happy because of your comments and likes. Chala manchi comments chestunnaru, manchi encouragement boosting ga untundi naaku. Meer ilage encourage chestu manchi likes comments chestu undandi. Nenu manchi video chestu meetho ila travel avutune untanu. Okay na friends? And ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే రిక్వెస్టెడ్ వీడియో అండి. షార్ట్గా ఉన్నవాళ్ళు శారీ ఎలా కట్టుకోవాలి చూపించండి అని అడిగారండి. మామూలుగా శారీ కట్టుకునే విధానము మీరు షార్ట్గా ఉండండి, టాల్గా ఉండండి, థిన్గా ఉండండి, థిక్గా ఉండండి, అంటే లావుగా ఉండండి, సన్నగా ఉండండి, పొడవుగా ఉండండి, పొట్టిగా ఉండండి, ఎలాగైనా ఉండండి, కట్టుకునే విధానం మాత్రం అదేనండి. ఎవరైనా కూడా చక్కగా శారీ కట్టుకొని అంటే మామూలుగా మనము ఇలా ప్లీట్స్ పెట్టినామనుకోండి, ఈ సైజ్ నేను చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో, ఆ వీడియో ఒకసారి చూడండి ఎలా కట్టుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే పిన్ పెట్టుకోవడం వరకే మళ్ళీ ఇక్కడ ఇది తీసి ఇక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడము ఇలా పెడితే మనకి అంటే ఎఫెక్ట్గా కనిపిస్తుంది. మనం పిన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ మాత్రమే పెట్టాలి అండి. కట్టుకునేటప్పుడే ఏ పార్ట్ కనబడకుండా అంత చక్కగా కవర్ అయ్యేటట్టు కట్టుకున్నామనుకోండి, మనం ఈ లోపలి కుచ్చి తీసి ఇక్కడ పిన్ పెట్టడము, ఈ ఇక్కడ తీసి ఇక్కడ పిన్ పెట్టడము, ఇలా అంతగా అవసరం రాదేమో అని నా ఫీలింగ్. కట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పర్ఫెక్ట్గా కట్టేసుకోండి, ఎక్కడ మీకు ఏ పార్ట్ కూడా కనిపించకుండా చక్కగా బ్యూటిఫుల్గా కట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా పిన్స్ పెట్టడవలసిన అవసరమూ రాదు, పెడితే కూడా బాగుండదు. ఈ ప్లీట్స్ మనకు ఇక షోల్డర్ వైపు నుంచి ఇటు హ్యాండ్ వరకు ఎంతైతే లెంత్ వస్తుందో అంత ప్లీట్స్ అయితే కంపల్సరీ పెట్టుకుంటే అంటే ఇక్కడ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్యాషన్ కదా అని చెప్పేసి షార్ట్గా పెట్టినామనుకోండి ఇటు సైడ్ నుంచి అంతా ఫ్రంట్లో బాగుంటుంది, కానీ షార్ట్ సైడ్ నుంచి అంతా బాగుండదు. మళ్ళీ ఇక్కడ ప్లీట్స్ చెక్కేటప్పుడు కూడా అంతా మంచిగా ఒక దగ్గరగా కుప్పలాగా కాకుండా కొంచెం అలాగా పేచినట్టుగా చెక్కేస్తే బాగుంటుంది అండి. ఇంకా శారీ ఎలా కట్టుకోవాలి అన్న దానికంటే ముందుగా ఎలాంటి శారీస్ కట్టుకోవాలి అనేది ముఖ్యమండి. మామూలుగా హైట్ ఉన్న వాళ్ళకి, మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి శారీస్ కట్టినా, ఎలాంటి డిజైన్స్ కట్టినా బాగుంటాయి. కానీ కాస్త షార్ట్గా ఉన్న వాళ్ళకి కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని ప్రింట్స్ కావచ్చు, కొన్ని ఫ్లోరల్స్ కావచ్చు, కొన్ని చెక్స్ కావచ్చు, బార్డర్స్ కావచ్చు, అంతగా సెట్ అవ్వము. సో అవి డిజైనర్ వేస్ అని ట్రెండీలో ఉన్నాయని అందరు కొనుక్కుంటున్నారని కాకుండా మనకి ఏవైతే సూట్ అవుతాయో, మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అవి మాత్రమే కొనుక్కోవాలి అండి. ఇంకా ఈరోజు వీడియోలో షార్ట్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి శారీస్ అయితే బాగుంటాయి అనేది వీడియోలో చూపిస్తానండి. శారీ కట్టుకోవడం అయితే అంతేనండి, మామూలుగా మనకు శారీని బట్టి అది ఫాలింగ్ మెటీరియలా, స్టిఫ్ మెటీరియలా, ట్రాన్స్పరెంటా అనే దాన్ని బట్టి మనం ప్లీట్స్ పెట్టుకోవడం అయితే సింగిల్ పెట్టుకోవాలా, ఊరికే వేసుకోవాలా, లేదు అంటే ఇలా 4, 5, 6, 7, 8, 9 అలాగా పెట్టుకోవాలా అనేది డిపెండ్స్ అపాన్ అవర్ శారీ ఫ్యాబ్రిక్, ఇంకా మన స్ట్రక్చర్ అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ బాగుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ పరిగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి, నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూసి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అందరూ కూడా మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నారు, చాలా చక్కటి వీడియోస్ చేస్తున్నారు అని నాకు బూస్టింగ్ ఇస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ షార్ట్గా ఉన్న వాళ్ళకి బార్డర్స్ పెద్ద పెద్ద బార్డర్స్ కట్టుద్ది అండి. మామూలుగా ఇప్పుడు డిజైనర్ వేర్ పెద్ద బార్డర్లు ఫ్యాషన్ అయిపోయినాయి కదండి, మనకి చూస్తే ప్రాణం అంతా అబ్బాయి ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. కానీ షార్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రిబరబుల్ కాదు అండి, ఎందుకంటే బార్డర్ అంతా హాఫ్ ఆఫ్ ది శారీ బార్డర్ అయి ఉన్నాక మనం అంతా చూడడానికి షార్ట్గా అనిపిస్తాం. అందుకని చెప్పేసి అది ఫ్యాషన్ అయినా సరే ట్రెండ్లో ఉన్నా సరే మనం మాత్రం షార్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం చిన్న బార్డర్స్లోకే వెళ్ళిపోవాలి. నేను ఒక శారీ చూపిస్తాను మీకు. బార్డర్ ఈ శారీ చూసారా అండి, పెద్ద బార్డర్ ఇక్కడ ఒక బార్డర్ ఉంది, మళ్ళీ ఇంకా చిన్న బార్డర్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడంతా కూడా ఫ్లోరల్ బార్డర్ ఉంది. ఇప్పుడు ఇది ఫ్యాషన్, పెద్ద పెద్ద బార్డర్స్ అంతా ఫ్యాషన్ కాబట్టి ఇలాంటి శారీస్ కొనుక్కుంటున్నాం బాగుంటాయని. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి ఇవి సెట్ అవ్వండి,
ఎందుకు అంటే ఈ బార్డర్ అంతా హాఫ్ ఆఫ్ దీన్ని వరకు మాక్సిమం వస్తుంది. ఇంకా మామూలుగా మనకి మిగిలేది ఇంత వరకు మాత్రమే శారీ ఉంటుంది. జస్ట్ మనం ఇదంతా మాకి ఈ కింద పార్ట్ అంతా బార్డర్ యాక్యుపై చేసేటప్పటికి మనం చాలా షార్ట్గా కనిపిస్తాం. సో ఇదైతే ప్రిఫరబుల్ కాదు అండి, ఇలాంటి శారీస్ కొనుక్కోదు. అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ చూసారా, ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్నగా ఉండేటువంటి ఫ్లోరల్ డిజైన్ శారీస్ తీసుకోండి. అలా చిన్నగా ఉన్న ఫ్లవర్స్ ప్రింట్స్ అయితే మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాస్త పెద్దగా ఉన్నవి చూడండి, ఇలా పెద్ద పెద్దగా ఉండేటువంటి ఫ్లవర్స్ ప్రింట్ శారీస్ తీసుకుంటే మాత్రం ఇంకా షార్ట్గా కనిపిస్తాం. ఎందుకంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి హెవీ పర్సనాలిటీ ఉంటే ఓకే, కొంతవరకు ప్రిఫర్ చేయొచ్చు. బాడీ వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ అంతా కూడా మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా షార్ట్గా ఉండి స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే ఈ మామూలుగా మన బాడీలో ఈ ఫ్లవర్సే ఎక్కువ కనిపిస్తాయి. సో ఫ్లవర్సే పెద్ద పెద్దగా డామినేటింగ్గా ఉండేటప్పటికీ మనం ఇంకా చిన్నగా అలా కనిపిస్తూ ఉంటాం. సో ఇలా ప్రింట్స్లోకి వచ్చేటప్పటికి మీరు కాస్త చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి, చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి ప్రిపేర్ చేయండి. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టిఫ్ మెటీరియల్సా ఫాలింగ్ మెటీరియల్సా అనేది. స్టిఫ్ మెటీరియల్స్ అయితే ఇంకా ఉబ్బుగా ఇలా వస్తుంది కాబట్టి ఇంకా షార్ట్గా కనిపిస్తాం. మ్యాక్సిమం ఫాలింగ్ మెటీరియల్స్ ఇంకా ఫ్యాన్సీ మెటీరియల్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎట్ చేసి మనం ఏంటి అంటే ఉన్న హైట్ కంటే ఇంకాస్త హైట్ కనిపించేలాగా చేయాలి. అలా చేయాలి అంటే మనం వేర్ చేసేటువంటి శారీస్లో డ్రెస్సెస్లో కనిపిస్తుంది అండి. ఇంకొకటి చూడండి, ఇది కూడా కొంచెం బార్డర్ పెద్దది. ఇది చూడ చూసారా, ఈ పై వైపున ఇలా షార్ట్గా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా వచ్చినటువంటి బాందినీ ప్రింట్స్ కానీ లేదు అంటే ఇలా షిబోరీ కానీ బాగుంటాయండి. లైట్గా అంటే పెద్ద పెద్దగా షిబోరీ అని కాకుండా చూసారా సింపుల్గా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది ఇలాగా. అలాంటి కాస్త లైట్గా ఉండేటువంటి షిబోరీ చిన్నగా ఉండేటువంటి బాందినీ ప్రింట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది చూడండి మామూలుగా ఉంది. ఇంకా ఇంతకన్నా పెద్ద పెద్దగా ఉండేటువంటి బాందినీ ప్రింట్స్ కూడా ఉంటాయి కదండి, అలాంటివి అయితే ప్రిపేర్ చేయకండి. ఇవి ఇంత బార్డర్కి ఇంతవరకు బార్డర్ ఓకే, ఇంకంతకన్నా పెద్దగా అయితే మనం ఇంకా షార్ట్గా కనిపిస్తామండి. ఇంకా లైన్స్ చెక్స్లోకి వస్తే మామూలుగా అడ్డం లైన్స్ ఉంటే తీసుకోకండి. అడ్డం లైన్స్ ఉన్నప్పుడు మనం ఇంకాస్త చిన్నగా కనిపిస్తాం. ఈ పొడుగు లైన్స్ ఉన్నాయనుకోండి, పొడుగు లైన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే చక్కగా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తా ఒకసారి. ఈ శారీ చూడండి, మామూలుగా శారీస్ అన్నీ కూడా బాక్సులు బాక్సులుగా వస్తాయి కొన్ని. ఇది చూడండి, అన్ని అడ్డం లైన్స్ ఉన్నాయి. ఈ అడ్డం లైన్స్ ఉన్నటువంటివి ఇలా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బాక్సులు కూడా ఉన్నాయి కదండి. ఇలాగా ఉన్నటువంటివి ప్రిఫరబుల్ కాదు, ఇంకా షార్ట్గా కనిపిస్తాం. ఇదే చూడండి నేను ఇలా వేసినాను కదా, ఇప్పుడు దీన్నే ఇలా వేసి చూపిస్తాను చూడండి. ఇలా పొడవుగా ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే మనం ఇంకాస్త పొడవుగా కనిపిస్తాం. మీకే తేడా తెలుస్తుంది చూడండి. ఇలాగా వచ్చినటువంటి అంటే స్ట్రైట్ లైన్స్ ఉండేటువంటి శారీస్ తీసుకోండి, అడ్డం లైన్స్ ఉన్నటువంటివి మాత్రం తీసుకోకండి. మీకే ఇలా వేసుకున్నప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది ఒక ప్యాటర్న్. మామూలుగా కాటన్ శారీస్ కానీ లెనిన్స్ కానీ ఏవైనా కూడాను ఒకసారి డ్రై వాష్కి ఇచ్చి స్టార్చ్ పెట్టినంత వరకు బాగానే ఉంటాయి. ఒకసారి స్టార్చ్ వేసినామనుకోండి కాస్త ఉబ్బుబ్బుగా అనిపిస్తుంది కదా, అంటే ఇలా వస్తుంది కాబట్టి కొంచెం కట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇలా అయ్యేటప్పటికి ఇంకా మనం షార్ట్గా కనిపిస్తూ ఉంటాం. ఇది ఒకటి. చూసారా, ఇది పెద్ద బార్డర్. ఇలా ఉంటే కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి అన్ని చెక్స్, ఇలాంటి చెక్స్ శారీస్ తీసుకోండి. చిన్న చిన్న బాక్సుల చెక్స్, ఈ చిన్న చిన్న బాక్సుల చెక్స్ తీసుకున్నామనుకోండి పెద్దగా తేడా ఏమీ ఉండదు, వేసుకోవచ్చు. కానీ పెద్ద బాక్సుల చెక్స్ ఉన్నాయనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. మీన్స్ అంటే ఇంకా చిన్నగా కనిపిస్తాం, అంతే బాగుంటుంది. మళ్ళీ షార్ట్గా ఉన్న వాళ్ళైనా మంచి పర్సనాలిటీ ఉంటే ఇది మ్యాక్సిమం ఏవైనా సెట్ అవుతాయి. కొన్ని ఇలాంటి అడ్డము పెద్ద పెద్ద ఫ్లోరల్స్ తప్ప ఇంకా షార్ట్గా ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే
కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సో మీరు ఇలాంటి టిప్స్ కొన్ని పాటించి మాక్సిమం సారీస్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఇలాంటి చిన్న చిన్న చెక్స్ ఉన్నవి, చిన్న చిన్న బూటీస్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి, బాగుంటాయి. అండ్ ఇలాంటి సారీ చూడండి, చిన్న బోర్డర్, చిన్న చిన్న మోటిఫ్స్ అంతే. ఇలాంటి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అయినా లైట్ కలర్స్ అయినా అండ్ చిన్న చిన్న ప్రింట్స్ ఉండేవి, సెల్ఫ్ ఉండేవి చాలా బాగుంటాయి. ఎవరికైనా ఈవెన్ షార్ట్గా ఉండి లావుగా ఉన్న వాళ్ళకైనా, షార్ట్గా ఉండి సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి. ఇలాంటి శారీస్ మీరు ప్రిఫర్ చేయండి. కొనుక్కునేటప్పుడే అంటే మామూలుగా మీరు వేసి చూసుకుంటే కనుక సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. ఆ శారీ కట్టుకున్నప్పుడు హైట్ అనిపిస్తున్నానా, ఇంకా షార్ట్గా అనిపిస్తున్నానా, లావుగా అనిపిస్తున్నానా, ఎలా కనిపిస్తున్నాను అనేది మనం ఇలా శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇలా ఒకసారి ఇలా వేసుకొని చూసుకోండి. మన కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా, అంటే మనల్ని ఎలివేట్ చేస్తుందా లేదా, మనకి సెట్ అయ్యిందా లేదా అనేవి అన్నీ తెలుస్తాయి. మళ్ళీ ఒకటి ఏంటి అంటే, ఇది ఒక చిన్న టిప్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా రెడీ అయ్యి వెళ్ళండి. ఎందుకు అంటే మనం కాస్త స్మార్ట్గా ఉంటాం ఆ టైంలో కాబట్టి ఇంకాస్త శారీ మంచిగా కనిపిస్తుంది. ఏదో మామూలుగా ఊరికి అలా వెళ్ళినామనుకోండి నార్మల్గానే కనిపిస్తాయి. అంటే మనం మామూలుగా కొత్త శారీస్ కట్టుకున్నాము అంటే కాస్త రెడీ అయ్యే వెళ్తాం కాబట్టి రెడీ అయినప్పుడు ఆ శారీ మనకి ఎలా సెట్ అయ్యింది అనేది తెలుస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు శారీస్ మామూలుగానే కనిపిస్తాయి, అంత అందంగా ఏం కనిపించవు మనకి. మంచిగా రెడీ అయినామనుకోండి అది ఇంకాస్త మన శారీ అందాన్ని, ఈ శారీస్ మన అందాన్ని ఇంకా రెట్టింపు చేసి రెక్టిఫై చేసి మనకి బ్యూటిఫుల్గా కనిపించేలాగా చేస్తాయి. ఇంకా ఈ శారీస్ కట్టుకోవటం సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ శారీస్కి తగినట్టుగా యాక్సెసరీస్ సెట్ చేసుకోవడం కూడా ఒక ఎత్తు. అంటే ఈ యాక్సెసరీస్ వల్ల కూడా మనం ఇంకాస్త అందంగా హైట్గా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. ఈ శారీ చూసారా, మామూలుగా దీంట్లో లైట్ కలర్స్తోని పింక్, ఎల్లో షేడ్, గ్రీన్ షేడ్, ఇంకా లైట్ పింక్, డార్క్ పింక్ అలాంటి షేడ్స్ ఉన్నాయి కదండి. ఈ షేడ్స్లో ఏంటి అంటే అడ్డం లైన్స్ ఉన్నాయి, నిలువు లైన్స్ ఉన్నాయి, లైట్ కలర్స్. సో లైట్ కలర్స్ మళ్ళీ అడ్డం నిలువు ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. చూసారా మళ్ళీ బార్డర్ కూడా కాస్త చిన్నగా ఉంది. ఫ్యాబ్రిక్ చెప్పేశాను, ప్రింట్స్ చెప్పేశాను, బార్డర్స్ చెప్పేశాను, మెటీరియల్ అంతా కూడా చెప్పేశాను, యాక్సెసరీస్ కూడా చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు, ఏ శారీ అయితే కట్టుకుంటామో దానికి వచ్చిన బ్లౌజే కాకుండా బ్లౌజెస్ని మార్చి మార్చి వేసుకోవాలి అని. చూసారా ఈ శారీ ఒక 3-4 times కట్టినట్టున్నాను, దీనికి ఈరోజు ఈ బ్లౌజ్ సెట్ చేశాను. మామూలుగా ఇందులో గ్రీన్ షేడ్ ఉంది కాబట్టి గ్రీన్, ఇంకా బార్డర్ అయితే సిల్వర్ బార్డర్ కాబట్టి హ్యాండ్స్ కూడా ఇలా సిల్వర్ హ్యాండ్స్తో స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ వేసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్లౌజ్ కనుక మనం వేసుకుంటే ఈ శారీ యొక్క లుక్ అనేది మారిపోతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఈ శారీ గురించి. ఇంకా కమ్మలైతే పాతవే, ఇదైతే పాతవి. ఓకే, శారీస్ చూసి అంటే నేను చేస్తున్న వీడియో చూసి నన్ను అడ్వైజ్ అడిగారండి, సరే ఎలాగూ అడిగారు కదా ఇంకా మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేశానండి. చిన్న టిప్స్ కొన్ని మాత్రమే నేను చెప్పాను. ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే, మీకు కనుక హెల్ప్ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి బ్యూటిఫుల్ డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.